మోక్షం కంటే గొప్ప ఆశీర్వాదం లేదండి. అబ్రహాము ఈ లోకంలో చాలా ధనవంతుడు, కానీ అతనికిన్నంత ధనం, అంతకున్న బంగారం, అంతకున్న వెండి ఎవరికి లేదు. కానీ ఒక్కసారి కూడా అబ్రహాము తనకు కలిగిన ఐశ్వర్యం వైపు చూచినట్టుగా లేదు. అతడు పరలోకం వైపు చూస్తూ ఈ లోకంలో గుడారంలో నివసించెను. మనము యాత్రికులము, మనం ప్రయాణికులము, పరలోక పట్టణం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారం, స్థిరంగా ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. హెవెన్లీ అబోర్డ్, పరలోకం మన కొరకు దాచబడి ఉన్నది, దేవుడు సిద్ధపరిచాడు. అది మనం ఎన్ని డబ్బులు పోసినా కొనలేదు. ప్రేమైన దేవుని ఉన్నారు, దేవుని ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం ఎవరి తల మీదకి వస్తుందో వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడికి. ఎవరికి దేవుని ఆశీర్వాదం లేదో వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని ఈ లోకంలో కావలసిన కలిమి సంపదలన్నీ కలిగి ఉండి, ఈ లోకంలో కావలసిన ఐశ్వర్యాలన్నీ కలిగి ఉండి, ఈ లోకంలో కావలసిన బలము బలగం కలిగి ఉండి, ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? ప్రాణము పోగొట్టుకుంటే అంటే నరకంలో పడిపోతే, పరలోకాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఈ లోకంలో మనం దేని కొరకు బ్రతకాలంటే, దేని కొరకు బ్రతకాలంటే కలిమి సంపాదించుకోవడానికి, ఆశలు సంపాదించుకోవడానికి కాదు. ఇవన్నీ వస్తూనే ఉంటాయి, అన్నీ వస్తూనే ఉంటాయి. పూర్వం మేము ఒకసారి చెప్పారు కదా మా సంగతి, మా తాత కొన్ని వందల ఎకరాల ఐశ్వర్యవంతుడట అప్పట్లో. మా తాతగారి తాత, మా తాత దగ్గరకు వచ్చే లోపల వందల్లోకి వచ్చింది, మా నాన్నల దగ్గరకు వచ్చే లోపల పదుల్లోకి వచ్చింది, మా దగ్గరకు వస్తే ఏమీ లేదు. ఈలోక ఐశ్వర్యం ఏమి లేదు, మా దగ్గరకు వచ్చే లోపల ఏమి లేదు. ఈ తరంలో నీవు చాలా ధనవంతుడవు, కానీ రాబో తరాల్లో, మీ తరాల్లో ఉంటుందా ఐశ్వర్యం? ఉంటుందని గ్యారెంటీ ఉందా? ఒకప్పుడు ఏం లేని వాళ్ళు ఇప్పుడు చాలా ధనవంతులు, అంటే వాళ్ళ తాతలు తండ్రులు ఏం లేని వారు ఇప్పుడు చాలా ధనవంతులు. అప్పుడు వారికి ఐశ్వర్యం లేదు, ఇప్పుడు ఐశ్వర్యం వచ్చింది. రాబో తరాల్లో ఉంటుందా? ఉంచుకుంటారా పోగొట్టుకుంటారా? ఇవన్నీ కూడా ఈ లోక ఐశ్వర్యాలు వచ్చేవి పోయేవి, ఎప్పుడు ఒక చోట ఉండేవి కాదు. ప్రేమైన దేవుని, అందుకనే అబ్రహాము పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ గుడారంలో నివసించాడు అని దేవుని వాక్యం. క్రైస్తవ భక్తి అంటే, క్రైస్తవ నీతి అంటే ఆ పట్టణం కొరకు ఎదురు చూడు. నువ్వు ఎదురు చూస్తున్నావా? ఎదురు చూస్తున్నావా? ఏమైనా దేవుని బిడ్డలారా, యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీతిని అనుసరించి నడుచుకొనుడి. బీ రైచియస్. నీవు నీతిని అనుసరించి నడుచుకుంటే నీ తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. ఆ ఆశీర్వాదాలన్నిటికీ మించిన ఆశీర్వాదం పరలోక పట్టణం, అది నీవు సంపాదించుకుంటావు. ఇది చాలామందికి ఎగతాళిగా ఉండొచ్చు, ఇదేంటండి పరలోకం ఏంటి, ఇదంతా పాస్టర్ గారు మాని చెప్తున్నాను. ఆ ధనవంతుడు కూడా అలాగే అనుకున్నాడు, తిని తాగి సుఖించక ఈ పరలోకం ఏంటి అని అనుకున్నాడు. చచ్చిన దాకా తెలవలేదు అక్కడ పరలోకం ఒకటి ఉందని, నరకలోకం ఒకటి ఉందని. లాజరు పరలోకంలో ఉన్నాడు, ధనవంతుడు నరకలోకం, అప్పుడు దాకా తెలవలేదు. అప్పుడు అడుగుతున్నాడు, లెట్ మీ హ్యావ్ ఎ ఛాన్స్, లెట్ మీ హ్యావ్ ఎ ఛాన్స్. ఇక ఛాన్స్ లేదురా బాబు, బతుకున్నప్పుడే. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ స్తోత్ర స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా గొప్ప దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ నూతన సంవత్సరంలో మాతో మీరు మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడుతున్నారు, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు. మా ప్రభువా, ప్రతి వారం ఒక్కొక్క ఆధ్యాత్మిక విషయాన్ని మా దృష్టిలోనికి తీసుకొస్తున్నారు.
మీకే స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. మేము ఎలా ఉండాలో ఈ నూతన సంవత్సరంలో, రాబో కాలానికి మేము ఎలా ఉండాలో మాకు నేర్పిస్తున్నాను. మీకే స్తోత్రాలు నాయన. మీ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి మాకు నేర్పించండి ఆయన. విశ్వాసంతో మీ వైపు చూడడానికి నేర్పించండి ఆయన. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. నీతిగా బ్రతకడం ఎలాగో మాకు నేర్పించండి. నీతిగా బ్రతుకుటకు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభు, ఆ సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధనలో చేరిన ప్రతి ఒక్కరిని మీరు కరుణించమని, ప్రతి కుటుంబాన్ని మీరు కరుణించమని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని, దీవించి పంపించమని ప్రార్థన చేస్తున్నాం. మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు క్రీస్తు శ్రేష్టమైన, యేసు క్రీస్తు ప్రశస్తమైన నామము అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచు నామం తండ్రి.